జగన్ అధికారం చేపట్టిన తర్వాత దళితులకు జరుగుతున్న అన్యాయాలపై తిరువూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు సుధారాణి టీడీపీ శ్రేణులు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం సని జగన్ అని వచ్చే ఎన్నికల్లో రేపు ప్రజలు చంద్రన్న రాజ్యాన్ని కోరుకుంటున్నారని చంద్రన్న పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందని స్వామిదాస్ అన్నారు ఈ రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు ప్రేరేపించడంలో జగన్ సిద్ధహస్తుడని స్వామిదాసు అన్నారు ఒక్క ఛాన్స్ అంటూ అధికారం చేపట్టిన జగన్ ప్రజాస్వామ్యంగా ధర్నాలు చేస్తుంటే పోలీసులతో అణచివేస్తున్నాడు ఇక్కడ పోలీసులు చూస్తుంటే కార్యకర్తల కన్నా పోలీసులు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇదేనా నువ్వు ప్రజాస్వామ్యానికి ఇస్తున్న విలువ అని స్వామిదాస్ అన్నారు ప్రజలు గమనిస్తున్నారు ఈసారికి ఎన్నికల్లో చంద్రన్నకు పట్టం కట్టడం ఖాయమని వచ్చేది రామరాజ్యం అని స్వామిదాసు అన్నారు మీరు ఆ రథ చక్రాల కింద నలిగిపోక తప్పదు మీ పత్రం తప్పదు పోలీస్ రాజ్యని గోండా రాజుగా మార్చినటువంటి మీరు ఈ విధమైన చర్యల్ని ఖండిస్తా ఉన్నాం ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది ప్రజాస్వామ్యానికి చాలా పెద్ద మచ్చ మీ పరిపాలన ఈ నాలుగేళ్లు చూస్తా ఉన్నాం ఈ సంవత్సరం ఏ విధంగా భరించాలి ఎప్పుడు ఎలక్షన్లు పెడతారా అని ప్రజలు ఉవ్వెత్తున ఎగిరిపడతా ఉన్నారు రేపు మీ పతనం తప్పదు ప్రజాస్వామ్యంలో బళ్ళు వాళ్ళు వాళ్ళ బళ్ళు అవుతాయి మీకు తెలుసు ఈరోజు మీరు వ్యవహరిస్తున్న తీరు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజాస్వామికవాది సిగ్గుతో తల ఉంచుకునేటటువంటి పరిస్థితి నేరాలు అన్ని నేరాల్లో నీ వైపే అన్నీ కూడా క్విట్ ప్రోకో నువ్వే చేసింది ఈరోజు అమరావతి రాజధాని లేదు పోలవరం ప్రాజెక్ట్ లేదు అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో యజ్ఞంలో సాగుతున్న పనుల్ని మారీచ సుబాహుల్లాగా మీరు నాశనం చేయడానికి పూనుకున్నటువంటి మీరు మీ పతనం తప్పదు రామబాణం వదులుతారు ప్రజలు రామబాణంతో మిమ్మల్ని పూలుస్తారు ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఇవన్నీ ప్రజలంతా గమనించాలని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి నిరోధక చర్యలన్నింటి ఖండించాలని చెప్పి ప్రజలంతా ఒక చర్చ పెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ పిల్లల భవిష్యత్తు కోసం భవిష్యత్తులో ఇప్పుడు ఎస్సీలకు ఉన్నారు ఎస్సీల్లో పీజీ తగ్గేటటువంటి స్థోమత లేదు పీజీలు స్కాలర్షిప్లు లేవు మరి అమ్మఒడి అంటున్నారు మరి అదేవిధంగా విద్యాదీవెన అంటున్నారు ఒక ఇంట్లో ఒకళ్ళకేనా పిల్లలకి మిగతా వాళ్ళు చదువుకోవటానికి లేదా అంటే మిగతా వాళ్ళంతా కూలికి పోవాలా పశువులు కాసుకోవాలా అంటే మీరు విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఎస్సీ ఎస్టీల పట్ల మీ విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఎస్టీల్ని ఎస్సీల్ని బూస్ట్